ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో ఇవాటి నుండి 2 వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలభాస్కర్ ప్రకటించారు. ఈ 2 వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతిస్తామన్నారు. ఉదయం 9 తర్వాత మెడికల్ షాపులు మినహా మిగతా వ్యాపార లావాదేవీలకు అనుమతి లేదన్నారు. కోవిడ్ కంట్రోల్ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. మీకు తెలిసిందే, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కెపాసిటీని అబ్నార్మల్గా పెంచింది. మన జిల్లాలో కూడా రోజువారీగా సరాసరి మీద 3500 మంది టెస్టులు చేస్తున్నాము. దానివల్ల 400-450 మధ్య పాజిటివ్ కేసులు జనరేట్ అవుతున్నాయి. ఇదే కాకుండా మోర్టాలిటీ రేటును తగ్గించడానికి సిమ్టమాటిక్ కేసెస్ను టెస్టులతో నిమిత్తం లేకుండా ఐడెంటిఫై చేసే కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో మొదలుపెట్టాం. దానివల్ల ప్రకాశం జిల్లా మోర్టాలిటీ రేటు ఈనాటి వరకు 1.37 ఉంది. కాకపోతే ఒక 2-3 డేస్ క్రితం 11 చొప్పున ఎక్కువ డెత్ రేట్ రిపోర్ట్ అయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్గా యంత్రాంగం రెస్పాండ్ అయింది. స్వయంగా నియంత్రణ పాటించాలా, ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చి టెస్ట్ చేసే విధంగా స్వచ్ఛందంగా ముందుకు రావాలా, అట్లాగే మరి మాస్క్ వేసుకోవడం కానీ, తర్వాత బయటికి ఏదైనా అవసరం కొద్దీ వస్తే కంపల్సరీగా భౌతిక దూరాన్ని పాటించడం కానీ, అట్లాగే ఇంట్లో కానీ ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలా, సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతులు 2 అవర్స్కి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మనకు ఇటీవల కేసులు పెరుగుదల, అట్లాగే కొన్ని మరణాల పరంగా చూసినప్పుడు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మళ్ళీ బాగా ఎఫెక్ట్ అయినాయి. మార్కాపురం కానీ, కందుకూరు కానీ, గిద్దలూరు కొంతవరకు, ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మళ్ళా మనకు ఈ కేసులు ఎక్కువైనాయి, మరణాలు కూడా పెరుగుతున్నట్టు మనకు సంఖ్యాపరంగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, మార్కాపురం కంట్రోల్కి తీసుకొచ్చాం, అక్కడ మళ్ళా రిలాక్స్ చేసాం. మరి గిద్దలూరు మోడరేట్గా ఉంది, కందుకూరు కేసులు ఎక్కువైన దానివల్ల, మరణాలు పెరిగిన దానివల్ల అక్కడ కంటైన్మెంట్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. అట్లాగే ఒంగోలులో కూడా ఇటీవల కాలంలో మరి డెత్ రేట్ ఎక్కువైంది, అట్లాగే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 1500 దాటిపోయింది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2 వారాల పాటు మనం కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఇక్కడ ఇంపోజ్ చేశాము. అది ఈ రోజు నుంచి మొదలైంది. 2 వారాలు ఇవి ఫోర్స్లో ఉంటాయి. మళ్ళీ కట్టడి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, కరోనా తర్వాత ఈ పాజిటివ్ కేసులు డెత్ రేట్ అంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒంగోలుకు సంబంధించి రిలాక్సేషన్ మెజర్స్ చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఆఫ్టర్ 2 వీక్స్.